రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సమమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఉపాధి కూలీలకు పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. ఉపాధి కూలీల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. వడదెబ్బ తగలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంగ మల్లయ్య, తర్రె మనోహర్, చెలకల తిరుపతి, పల్లి గంగాధర్, సూర్య యాదయ్య, ధర్నా వల్లేశం తదితరులు పాల్గొన్నారు. రామమోహన్ రెడ్డి గారు మరి ఉపాధి హామీ జాబ్ హోల్డర్స్ కు చల్ల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి గ్రామ సర్పంచ్ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రామమోహన్ రెడ్డి రుద్రంగి గ్రామ శాఖ అధ్యక్షులు అయినటువంటి రామమోహన్ రెడ్డి గారు వారికి ఉపాధి హామీ కూలీలకు చల్ల ప్యాకెట్ల పంపిణీ చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.